జయప్రద కారు ఎందుకు ఎక్కుతోంది? బీఆర్ఎస్లో చేరాలని 2 నెలల క్రితమే నిర్ణయించుకుంది. జయసుధ బీజేపీలోకి చేరగానే జయప్రదని బీఆర్ఎస్లోకి చేర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. జయప్రద ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ మధ్య చెన్నై థియేటర్ల కేసులో శిక్ష కూడా పడింది. హైకోర్టుకు వెళ్లి ఆ తీర్పును ఆపుకుందనుకోండి, అది వేరే విషయం. అమర్ సింగ్ చనిపోయిన తర్వాత రాజకీయాల్లో జయప్రద పూర్తిగా తన అడ్రస్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజ్వాదీ పార్టీకి ఇప్పుడు జయప్రదను తిరిగి ఎన్నికల్లో నిలబెట్టేంత శక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ కి తిరిగి వచ్చి బీజేపీలో చేరాలని మొదట జయప్రద భావించింది. ఆ మధ్య రాజమండ్రిలో జరిగిన ఈ సమావేశాలు కూడా హాజరైంది. రాజమండ్రి ఎంపీ సీటు తనకిస్తే బీజేపీ నుంచి పోటీ చేస్తారని అగ్రనేతల దగ్గర అర్జీ పెట్టుకుంది. వాళ్ళు ఉలకలేదు, పలకలేదు. జాగ్రత్తగా గమనిస్తే బీజేపీకి ఆంధ్ర తెలంగాణ 2 చోట్ల ఎక్కడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. బీజేపీ నుంచి ఆర్థిక సాయం కూడా పెద్దగా ఉంటుందని ఆశ కూడా లేదు. ఏపీలో బీజేపీ పరిస్థితి మరీ దారుణం. అక్కడ జయప్రద చేరిన చేతులు కట్టుకుని నిలబడాల్సిందే తప్ప ఎన్నికల్లో గెలవలేదు. ఆమె వెంట పెద్దగా క్యాడర్ కూడా లేదు. ఇప్పుడున్న నాయకులు జయప్రదను గెలిపిస్తారని ఆశ కూడా లేదు. పోనీ తెలంగాణ బీజేపీకి వచ్చి ఏదైనా చేద్దామంటే ఇక్కడ తెలంగాణ బీజేపీలో ఇప్పటికే విజయశాంతి, కొత్తగా జయసుధ కర్చీఫ్లు వేసుకుని కూర్చున్నారు. ఏదో పార్టీ పనైనా చూసుకుని బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీలో ఏదైనా పొజిషన్ సంపాదించాలనే ఆలోచనలు కూడా మొదట్లో జయప్రద ఉన్నారు. కానీ అది ప్రాక్టికల్ గా ఎక్కడ సాధ్యమయ్యే సూచనలు కనపడటం లేదు. అందుకే అన్ని ఆలోచించుకుని బీఆర్ఎస్ లో చేరిపోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చేసారు జయప్రద. బీఆర్ఎస్ లో చేరితే వీలైతే తెలంగాణ నుంచి, వీలు కాకపోతే మహారాష్ట్ర నుంచి, ఏదైనా అవకాశం ఉంటే యూపీ నుంచి అయినా ఆమెను కేసీఆర్ రంగంలోకి దింపచ్చు. ఇండియాలోనే ఆర్థికంగా అత్యంత బలమైన బీఆర్ఎస్ పార్టీ జయప్రదని ఎక్కడి నుంచైనా ఎన్నికల్లో నిలబెట్టగలదు. ఈ ఆశతోనే బీఆర్ఎస్ పంచన చేరుతున్నారు. ఒకప్పటికంటే ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆ రోజుల్లో అమర్ సింగ్ ఆమెకు అన్ని రకాలుగా అండగా ఉండి గ్లామర్ మీద జయప్రదని గెలిపిస్తూ వచ్చారు. అమర్ సింగ్ మరణం తర్వాత జయప్రద పూర్తిగా ఒంటరయ్యారు. పొలిటికల్ గా పెద్దగా పరిజ్ఞానం కూడా లేదు. అందుకనే బీఆర్ఎస్ వెంట ఉంటే ఆర్థికంగానూ వెసులుబాటు ఉంటుంది. అదృష్టం కొద్దీ గెలిస్తే మళ్ళీ ఢిల్లీ చేరుకోవచ్చు. ఇది జయప్రద ప్లాన్. ఈ గొడవంతా ఎందుకు? హాయిగా ఏపీ టీడీపీలో చేరిపోవచ్చు కదా, ఏదో ఒక పోస్ట్ ఇస్తారు కదా అని కొందరు జయప్రదకి సలహా కూడా ఇచ్చారట. చంద్రబాబు పేరెత్తగానే కస్సుమను లేచిన జయప్రద, వాడు నాకు చేసిన అన్యాయాన్ని చచ్చేంత వరకు మర్చిపోలేను అంటూ టీడీపీ పంచన చేరే పరిస్థితి రాదని తెగేసి చెప్పేసిందట. అయినా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా ఒకప్పటి టీడీపీ లీడర్లే కదా, జయప్రద వస్తే తప్పేంటని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో ఇక బీఆర్ఎస్ కూడా సినీ గ్లామర్ వచ్చేసినట్లే.